సమర్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆషాఢ మాసం ప్రారంభోత్సవం నాడు విశ్వభవన సంఘం తరఫున కుజుభవనాన్ని కుజమ్మ గారికి కుజమ్మ దేవతలకు సమర్పించడం ప్రారంభించడం. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీనన్న గారికి మరియు మా కుల బాంధవులందరికీ ఇంటి కార్యక్రమాన్ని ఆదరణ ప్రయత్నం ఆకాంక్షలు పాత్రికే మిత్రులు ధన్యవాదాలు. చాలా సంతోషం ఈ ఆషాఢ మాసంలో ఈ పోసమ్మ బోళాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సందర్భంలో అటు వీరపరమేంద్ర స్వామిని అమ్మవారిని దర్శించుకోవడం దాంతో పాటుగా ఈ పోసమ్మ తల్లి దయా అందరి పైన ఉండాలని మంచి వర్షాలు పడాలని చెప్పి కూడా ఈ సందర్భంలో అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం. మన అంతా కూడా హిందూ ధర్మం కోర్టు కూడా సర్వే జనా సుఖినోభవత్ అంటూ అందరికీ బాగుండాలని కోరుకుంటాం. అట్లే కేసీఆర్ గారు కూడా అన్ని వర్గాలు బాగుండాలని కోరుకుంటూ ఇప్పటికే ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతూ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రేపటి నాడు ఇప్పటికే ప్రకటించారు బీసీ బంధు అనే పథకంలో మన విశ్వ బ్రాహ్మణులకు ప్రధానమైన భాగస్వామి ఇవ్వాలని చెప్పి కూడా మమ్మల్ని ఆదేశించారు. దాంతో భాగంగా తప్పకుండా కుల వృత్తుల పైన జీవించే మా శ్రద్ధకాలు కావచ్చు, కర్ర పని చేసుకునే కావచ్చు, కంచర పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఈ రకంగా 5 కుల వృత్తుల పైన పని చేసుకునే విశ్వ బ్రాహ్మణులకు అదేవిధంగా కొంతమంది దాని నుంచి మారి లేత్ మిషన్లు కానీ ఎలాంటి మిషన్లు కూడా పెట్టుకున్నా వారికి ఎలాంటి బ్యాంక్ లింకేజ్ లేకుండా బ్యాంకులో చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ బీసీ బంధులో భాగస్వామి చేస్తారని చెప్పి వేస్తూ నాకు ఇంకొక బ్రహ్మాండమైన అవకాశాన్ని కూడా ఈ కులబాధలు కల్పించారు. మీరు నాకు సమర్పించాలని కోరడం మీరు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు దాదాపు 4 కోట్ల విలువైన స్థలాన్ని మంజూరించేందుకు మీ అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కవితమ్మ గారికి మిత్రులు రమణ గారికి మన మంత్రివర్లకు మరీ ముఖ్యంగా ఈ కుల బాంధవులు పెద్దలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి అత్యంత సన్నిహితులైన బసవాచారి గారికి నన్ను ప్రోత్సహించి నా విలాంటి ఉన్న విశ్వ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక